ఓం విఘ్నేశ్వే నమ ఓం శిగురుభ్యో నమ ఓం దుంద్రగాయనమహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ పదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ పదవ తేదీ నుంచి పదహారో తేదీ వరకు గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహ గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తులలో కేతువు మకరంలో శని కుంభంలో కుజ శుక్ర కుజ శుక్ర గురులు అలాగే మేనోరు రవి అలాగే మేషంలో బుధరాహులు సంచారం చేస్తున్నారు అలాగే చంద్రుడు కర్కాటక రాశి నుంచి కన్యారాశి రాశి వరకు సంచారం చేస్తాడు అలాగే ఈ నెల పద్నాలుగో తేదీన గురుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు అదే రోజున రవి మేషరాశి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కర్కాటక రాశి వారికి ఏప్రిల్ పదవ తేదీ నుంచి పదహారో తేదీ వరకు గోచర ఫలితాలు ఎలాగుంటాయని విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు చాలా శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది రావాల్సిన డబ్బంతా కూడా మీకు సకాలంలో అందుతుంది అలాగే పిల్లల చదువు విషయంలో కూడా మీకు పురోగతి ఎక్కువగా లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే మీ పనులన్నీ కూడా చక్కచక్క పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రముఖులతో పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సంఘంలో మీ పట్ల మీ మీ వ్యక్తిత్వం పట్ల విశేషమైన ఆదరణ విశేషమైన గౌరవ మర్యాదలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అప్పగించిన బాధ్యతల్ని మీరు సమర్థవంతంగా పూర్తి చేసి మంచి ప్రశంసలు అందుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎవరైతే ఇంటి నిర్మాణాలు చేయాలు పెట్టారో అవన్నీ కూడా ఆ ఇంటి నిర్మాణాన్ని కూడా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే నూత కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి వాళ్ళకి కొత్త ఉద్యోగం అవకాశం కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి వాళ్ళు పెట్టుబడిన పెట్టుబడులకి చాలా వరకు మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కళారంగాల్లో ఉండే వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి పురస్కార అవార్డులు అవార్డులు పురస్కారాలు లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంది అలాగే ఈ వారం చివరిలో మాత్రం ఖచ్చితంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ బంధువులతో జాగ్రత్తగా ఉండాలి సమాధిక్యంగా ఉంటుంది కొంచెం అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి బంధువులతో కొంచెం విరోధాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మంచి లాభాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కువ నష్టాలు రాకుండా మీరు ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి మీరు వ్యాపారం చేసుకుంటే మీరు ఆశించిన ఫలితాలు పొందుతారనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఖచ్చితంగా కూడా అమ్మవారిని కాళికామాతని ఖచ్చితంగా కూడా అమ్మవారిని ఎర్ర పూలతో పూజించడం వల్ల మేలు జరుగుతుంది అలాగే పశుపక్షాదులకి తాగడానికి నీళ్లు కానీ ఆహారాన్ని కానీ పెట్టడం వల్ల మేలు జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా శివునికి అభిషేకం శివాలయం అభిషేకం చేయడం చేయటం వల్ల శివనామ జపం చేయటం వల్ల బియ్యం దానం చేయడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అయితే నా నమస్కారం